రాజకీయాల్లో బంధాలు అనుబంధాలేమీ ఉండవు, ఎమోషన్స్ కి తావే ఉండదు. ఎప్పుడు ఏది అవసరమో దానికి తగ్గట్లే రంగు మారుస్తోంది రాజకీయం. పార్టీల జిల్లా అధ్యక్షులుగా చక్రం తిప్పిన నేతలు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం గోడ దూకేస్తున్నారు. పార్టీకి దిశానిర్దేశం చేసిన వారే తమ దారి తమ చూసుకుంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరా నేతలు? ఏదా పార్టీ? నేతల నిర్ణయాల వెనుక లోగుట్టేంటి? వైనాట్ 175 విపక్షానికి ఒక్క సీటు దక్కకూడదన్నది వైసీపీ టార్గెట్. మరి అంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నాక అన్ని సీట్లలో గెలుపు గుర్రాలని దించాలి. ఏపీలో అదే పనిలో ఉంది అధికార పార్టీ. నేర్మొహమాటంగా పక్కన పెట్టేస్తోంది. దీంతో మొన్నటిదాకా గాలరెగరేసిన నాయకుల సీట్లు కూడా కదులుతున్నాయి. టికెట్ రాదని తెలియగానే కండువాలు మార్చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. టికెట్ల వ్యవహారంతో విశాఖ వైసీపీలో ముసలం మొదలైంది. సెకండ్ లిస్ట్తోనే నాయకులకు సీన్ అర్థమైపోయింది. ఉన్న చోట అవకాశం లేదని, ఎవరూ రిటైర్ అయిపోరు, రాజకీయాల్లో అది జరిగే పనే కాదు. అందుకే ఆలసించిన ఆశాభంగం అనుకుంటూ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనకు క్యూ కడుతున్నారు విశాఖ నేతలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు మొదలు పెట్టక ముందు నుంచే వైసీపీలో విశాఖలో వైసీపీ నేతల వలసలు మొదలయ్యాయి. అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాలతో వలసలు మరింత పెరిగేలా ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడడం చర్చనీయ అంశమైంది. తొలుత విశాఖ జిల్లా వైసీపీ కన్వీనర్గా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడి పవన్ కళ్యాణ్కి జైకొట్టారు. వైసీపీలో ఆయన పెందుర్తి టికెట్ ఆశించారు, కానీ పెందుర్తిలో అవకాశం లేదని పార్టీ అధిష్టానం చెప్పడంతో క్షణం ఆలస్యం చేయకుండా జనసేనలో చేరిపోయారు రమేష్ బాబు. పంచకర్ల రమేష్ బాబు తనతో పాటు చాలామంది వైసీపీ కార్యకర్తలను జనసేన పార్టీలో చేర్పించారు. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన గూటికి చేరిపోయారు. వైజాగ్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు వంశీకృష్ణ యాదవ్. కానీ గాజువాక అయితే ఇస్తామని వైసీపీ నాయకత్వం చెప్పడంతో ఆయన కండువా మార్చేశారు. పార్టీ కోసం 60 ఎకరాలు అమ్ముకుంటే చివరికి ఇలా అన్యాయం చేశారంటూ అధినేతకు 11 పేజీల లేఖ రాసి వైసీపీకి గుడ్ బై చెప్పారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. అటు పంచకర్ల, ఇటు వంశీకృష్ణ ఇద్దరూ వైసీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారే. ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్న పేరున్న నేతలే. అంత ముఖ్యమైన నాయకులు కూడా వైసీపీపై అసంతృప్తితో జనసేనలో చేరిపోయారు. ఇదే బాటలో మరికొందరు నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. వైసీపీలో గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ కూడా జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నారు విజయప్రసాద్. అధినేత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చి తప్పారన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారు. అదే కాకుండా గతంలో విజయప్రసాద్ పోటీ చేసిన పశ్చిమ నియోజకవర్గంలో వేరే నాయకుణ్ణి ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మల్ల విజయప్రసాద్ కూడా వైసీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే జనసేనలో చేరతారని అంటున్నారు. పశ్చిమ సీటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుటుంబం కూడా వైసీపీకి దూరమైంది. కాకతాళీయమే అయినా వైసీపీలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు జనసేన పార్టీ వైపు మొగ్గడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పార్టీ మాజీ అధ్యక్షులు వరుసగా వైసీపీని వీడడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. పార్టీ మారిన వారు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావడం, వారి వెంట కేడర్ కూడా భారీగా తరలిపోవడం వైసీపీకి నష్టమేనంటున్నారు. పార్టీకి దూరమైన వారిలో 3 పార్టీ మాజీ అధ్యక్ష బాధ్యతలు చూసిన వారు కావడం, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కావడం వీరికి కూడా బలమైన కేడర్ ఉండడంతో వైజాగ్లో వైసీపీకి పెద్ద దెబ్బేనంటున్నారు. వంశీకృష్ణ యాదవ్ వైసీపీ కేడర్లో సగం తన వైపే ఉంటుందంటూ విశాఖ జిల్లాలో అధికార పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవరని ఛాలెంజ్ చేస్తున్నారు. వైసీపీ నుంచి వెళ్లిపోతున్న నేతలు తాము కోరుకున్న సీట్ల నుంచే ప్రత్యర్థులుగా తలపడి గెలవాలనుకుంటున్నారు. వైసీపీలో టికెట్ల సంక్షోభం అనుకోకుండా జనసేనకు కలిసొస్తోంది. సామాజిక సమీకరణాలు అంచనా వేసుకుని జనసేన పార్టీ కూడా ఆచితూచి నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉండే నాయకుల సామాజిక వర్గాలు జనసేన గెలుపుకి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇన్నాళ్లు
పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు వైసీపీని వీడడం విశాఖ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇది ఆరంభమేనని భవిష్యత్తులో ముఖ్య నేతలు ఇంకొందరు జనసేన బాట పడతారని చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాల నేతలు జనసేనలోకి వెళ్లడం వైసీపీకి నష్టమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.